రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ఐటీ దాడులకి ప్రయాణించినట్టు కేంద్రం వార్తలు వస్తా ఉన్నాయి సార్, వాటి మీద మీరు ఏమంటారు? కావల్ ఈ రోజు ఏదైతే బిజా మస్తాన్ రావు గారు ఉన్నారో వాళ్ళ యొక్క కంపెనీల మీద నిన్న ఐటీ దాడులు జరగడం జరిగింది. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని సమాచారం. అయితే బిజా మస్తాన్ రావు గారిని కాంటాక్ట్ చేయడానికి వారు దొరకలేదు. నేను యాక్చువల్గా వాటిని కూడా ట్రై చేశాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు వారిని కూడా యాక్చువల్గా పిలుస్తామని. బహుశా వారు ఆ యొక్క సర్వే ఆర్ సర్చ్లో దాంట్లో ఉండింటారు. అయితే వారిని వారు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంది అనేది బిజా మస్తాన్ రావుని కలిస్తే తప్ప లేదా ఆయనతో మాట్లాడితే తప్ప మనకు పూర్తిగా రాదు తెలియదు. అది తెలియగానే చేయటం జరుగుతుంది. మా విద్యా సంస్థల మీద అంటే నారాయణ విద్యా సంస్థల మీద జరగలేదు. అయితే ఈరోజు గుంటూరులో విజయవాడలో కొన్ని ఆర్గనైజేషన్స్ మీద జరుగుతున్నాయని తెలిసింది. అయితే పూర్తి వివరాలు మనకు ఇంతకీ రాలేదు, పూర్తి వివరాలు వస్తే తెలియదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలుసు చెన్నైలో ఎలా జరిగిందో, చెన్నైలో ఐటీ రైడ్ చేసి ఉన్న పార్టీని రెండుగా విడగొట్టి పరిపాలన మొత్తం వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లో తీసుకుని వాళ్లే ఎవరు సీఎం ఎవరు డిప్యూటీ సీఎం వాళ్లే నిర్ణయించారు మోడీ గారు. అదేవిధంగా కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా ఎలక్షన్స్ ముందు ఇదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసి అనేక మంది నిబంధనలు పెట్టారు. అదేవిధంగా మరొక 6-7 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా రైట్ చేయటం అనేది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయటం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళ ద్వారా ప్రజాస్వామ్యం జరుగుతుంది. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయ్యి చేసి భయపెట్టి చేయటం కరెక్ట్ కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా పద్ధతి కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారు. తెలుగుదేశం నాయకుల మీదే దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తాయి సార్, మరి వైకాపాలో కూడా కోటీశ్వర్లు చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయనేది మన తెలుగుదేశం వర్గాలు బాగా నిన్న బిజా మస్తాన్ రావు గారు చేశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేశారు. అది కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి చర్య అంటే కక్ష సాధింపు చర్య ఇలాంటివి చేసి భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడతారు, ప్రజలే నిర్ణయిస్తారు పనులు చేస్తే ఎన్నుకుంటారు లేకుంటే ఎన్నుకోరు. అందువల్ల ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా కేంద్రం ఇటువంటి చెగుడు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు బాబ్లీ దానికోసంగా ఎప్పుడో పోరాడు, దేనికోసం పోరాడు, రాష్ట్ర ప్రజల కోసం పోరాడు. ఉత్తర తెలంగాణ మొత్తం ఇబ్బంది పడిపోతుంది, ఎడారైపోతుంది ఆ బాబ్లీ కడితేనే. అయితే దానికోసం ఎప్పుడో పోరాడి ఆ రోజు వాళ్ళ దగ్గర దెబ్బలు తిని ఎమ్మెల్యేలు అందరూ దెబ్బలు తిని ఆఖరాకి వాళ్ళందరినీ ఒక స్కూల్లో బంధించి 2 రోజులుంచి అన్ని ఇబ్బందులు పడి ఒక ఫ్లైట్లో పంపించేశారు. ఆ రోజు కేసులు ఏం పెట్టలేదన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కోర్టుకు హాజరుగా నోటీసు పంపించారు. ఏంటండి ఇది కక్షగా కేంద్రం? ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది ఆ రాష్ట్రంలో? ఈరోజు ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఒక ముఖ్యమంత్రి గారు 2014లో ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వ్యక్తికి ఇప్పుడు నోటీసులు పంపించి నువ్వు కోర్టుకు హాజరు కావాలా? ఇవన్నీ కక్ష సాధింపులు ఇంకేం కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎటువంటి వదిలేసి ప్రజాస్వామ్యం ఉండకూడదు.